Hello friends, I am Ravindra. Welcome to Ravindra English. Today I am going to teach about the English after independence on the part of English, the regional language as the medium of instruction, the importance of English. So, ikkada three languages gurinchi mukhyanga. So, English tho paatu, regional language and also Hindi. Three languages. Udaharanaku Telangana Andhra Pradesh chusinattayite Telugu, మదర్ టంగ్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. సో ఇట్లా త్రీ లాంగ్వేజెస్ గురించి. సో ఇంగ్లీష్ ఆర్ రీజనల్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో సమ్ కాంట్రవర్సీస్ దేర్. సో చాలా డిబేట్స్ కూడా కావడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఉండాలా వద్ద స్కూళ్ళలో, వెదర్ వీ కంటిన్యూ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ నాట్ అనేది చాలా కాంట్రవర్సీ అనేది జరగడం జరిగింది. సో ఇప్పటికి కూడా, సో నవడే ఆల్సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ whether English medium schools are need or not. So, whether the medium of instruction in mother tongue or other tongue. So, English lo undala ledha vaari matrabhasha lo undala anedi chaala controversy raadu. Edlo etla dentlo unte baaguntad anedi kuda chaala mandi educationist debates kuda jarapadam jarigindi. So, English medium of instruction in schools lo ela undali ledha ani meeda కొన్ని కమిటీస్ కూడా సూచించడం జరిగింది. ద పటారి కమిషన్ అబ్జర్వ్డ్ మదర్ టంగ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మదర్ టంగ్లోనే ఉండాలని చెప్పి పటారి కమిషన్ కూడా మనం తెలియపరుస్తుంది స్కూల్స్ అండ్ కాలేజెస్లో మదర్ టంగ్. అండ్ ద నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1968 రీజనల్ లాంగ్వేజ్ మీడియం ద యూనివర్సిటీ స్టేజ్లో రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి. సో హిందీ కానీ ఇంకేమైనా. సో తర్వాత టూ లాంగ్వేజ్ ద నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1968 టూ లాంగ్వేజ్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, బట్ యు సీ హియర్ దిస్, ద కొటారి కమిషన్ రికమెండెడ్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. కొటారి కమిషన్ రికమెండెడ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. ద క్లాస్ 1 to 5 రీజనల్ లాంగ్వేజ్, దట్ మీన్స్ మదర్ టంగ్. 5th to 8 టూ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్. మదర్ టంగ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. సో 5th to 8 చూసింది కొటారి కమిషన్ రికమెండెడ్ దిస్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ దిస్ వే. 1 to 5 రీజనల్ లాంగ్వేజ్, 5th to 8 టూ లాంగ్వేజెస్. సో మదర్ టంగ్ అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ టూ లాంగ్వేజ్. ఓకే, అండ్ నౌ 8th to 10 త్రీ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ మూడు లాంగ్వేజ్లో ఉండాలి. ఇక్కడ 8th to 10 అంటే క్లాస్ పెరుగుతున్నా కొద్దీ మరి లాంగ్వేజెస్ అనేది పెరగాలని చెప్పి కొటారి కమిషన్ రికమెండ్ అయ్యారు. సో ఇన్ దిస్ వే 1 to 5 మదర్ టంగ్లోనే ఉండాలని చెప్పి కొటారి కమిషన్ డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ మెథడ్. అందుకని చిన్నపిల్లలలోనే మనం ఇంగ్లీష్ను నేర్పించడం జరుగుతూ ఉందని. సో మెనీ సైకాలజిస్ట్ దే ఒపైన్ దట్ సో ఎవ్రీ చైల్డ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిస్ మదర్ ఆర్ హర్ మదర్. దట్ ఈస్ మదర్ టంగ్. మదర్ టంగ్ అది మా తల్లి దగ్గర నేర్చుకునేటువంటి భాష, ఆ మదర్ టంగ్లోనే ఉండాలని చెప్పి చూసింది. ఇది కూడా కొటారి కమిషన్ ఆల్సో డిక్లేర్ ద రికమెండెడ్ దట్ రీజనల్ లాంగ్వేజ్, దట్ మీన్స్ మదర్ టంగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. సో ఎట్లా ఉంది ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎందుకు మనం నేర్చుకున్నాం? పర్పస్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నింగ్, సో ఫర్ గెటింగ్ జాబ్స్. అప్పుడే ఎందుకు నేర్చుకున్నాం? సో దట్ నో ఫారినర్స్ వచ్చినప్పుడు అక్కడ మనల్ని ఇక్కడ క్లర్క్స్ వాళ్ళ యొక్క కంపెనీస్లో క్లర్క్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు క్లర్క్స్ ఉన్న పరకు ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది. ఇప్పటికి కూడా ఎందుకు నేర్చుకుంటాం ఇంగ్లీష్? వై స్టడీంగ్ అదర్ కంట్రీస్ అండ్ అదర్ స్టేట్స్ వినడానికి ఈ విధంగా ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నా ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 డాక్టర్ జిఎస్ కొటారి. సో ఇంగ్లీష్ షుడ్ బి ద మోస్ట్ యూస్ఫుల్ లైబ్రరీ లాంగ్వేజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఇంగ్లీష్ అనేటువంటిది మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ ఫర్ గెటింగ్ నాలెడ్జ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో యూనివర్సిటీ లెవెల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్గా మనం ఉపయోగపడతాం ఉందని. అక్కడ నేర్చుకోవచ్చు కానీ మాతృభాషలోనే 1 to 5 ఆఫ్టర్ 10th క్లాస్ యూ కెన్ స్టడీ ఎనీ లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్లో మనకు ఉన్నట్టయితే వీ కెన్ రీడ్ మెనీ బుక్స్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్ అండ్ లైక్ లైబ్రరీ లాంగ్వేజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్.
అండ్ నౌ 60% ఆఫ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ ఐ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి మనం చదవాల్సిందే కంపల్సరీ. అండ్ మెడిసిన్ ఇంజనీరింగ్ అండ్ లాస్ ఆర్ టాట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మెడిసిన్ బుక్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీ లాస్ లా బుక్స్ కానీ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మాస్ మీడియా, ఆల్సో మాస్ మీడియా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి మనం క్లాస్ పెరుగుతున్న కొద్దీ, హైయర్ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి గ్రాడ్యువల్గా దోస్ హు ఆర్ పర్ఫెక్టింగ్ ద మదర్ టంగ్ దే ఆల్సో పర్ఫెక్టింగ్ అదర్ లాంగ్వేజ్. వితౌట్ మదర్ టంగ్ వి కాంట్ అచీవ్ అ గుడ్ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. కాబట్టి మాతృభాష మీద పట్టం అనేది కంపల్సరీ ఉండాలని చెప్పి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా పెట్టడం జరిగింది. ఇక్కడ కొట్టారు కమిషన్ దిస్ ఇస్ అబౌట్ ద ఇంగ్లీష్ రీజనల్ లాంగ్వేజ్ యాజ్ ద మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి చాప్టర్లో ఇది చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఒకటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం కొంచెం గ్రాస్ప్ కొంచెం అవగాహన కావడానికి ఈ క్లాస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ షాల్ టేక్ టుమారో. అండ్ మీరు ఈ క్లాస్ రెగ్యులర్గా వినడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ బటన్ కనబడుతుంది, మీరు బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఏ రోజు క్లాస్ ఆ రోజు కనబడుతుంటుంది. ఇంతకుముందే వచ్చినటువంటి వార్త మనకు 10 జిల్లాలతోనే నోటిఫికేషన్ అనేది టీఆర్టీ రావడం జరుగుతుంది. అండ్ ముప్పై ఒక్క జిల్లాలు క్యాన్సల్ చేయడం జరిగింది, కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు 10 జిల్లాలే చాలా బాగానే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు టీఆర్టీ రాసే వాళ్ళు 50% డోంట్ గెట్ డిసప్పాయింట్. మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి వితౌట్ టెన్షన్. సో